హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎనీథింగ్ ఆస్ మీ తెలుగు ఈరోజు ఈవడే మనం మనకు ఒక అద్భుతమైన చెస్ డ్రుక్ గురించి తెలుసుకుందాం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ట్రాప్ మీ చెస్ లో చాలా ఉపయోగపడుతుంది సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దిస్ ఈస్ ఎటాలియన్ ఓపెనింగ్ కాబట్టి కింగ్స్ పాన్ ఓపెనింగ్ ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ ఇక్కడ వరకు కామన్ ఇప్పుడు వైట్ తన మూవ్ సిచేసింది నెక్స్ట్ మూవ్ లో సెంటర్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు బ్లాక్ తన జిఎట్ నైట్ ని ఎఫ్ సిక్స్ కి మూచేసింది ఈ పాన్ని అటాక్ చేయడానికి ఇప్పుడు మన డి టూ పాన్ని డి ఫోర్ కి మూచేస్తాం సెంటర్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు బ్లాక్కి ఒక పాన్ ఫ్రీగా దొరికింది అదే ఈ ఫోర్ పాన్ కాబట్టి బ్లాక్ దాన్ని తన నైట్తో క్యాప్చర్ చేస్తుంది ఇప్పుడు మనం మన ఈ బైట్ తో ఈ బ్లాక్ ని క్యాప్చర్ చేయకుండా ఈ ని ముందుకు పుష్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ నైట్ డేంజర్లో ఉంది సో తప్పించుకోవడానికి ఈ సెవెన్కి మూవ్ అవుతుంది అలాగే ఈ ని కూడా అటాక్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ నైట్తో బ్లాక్ ని క్యాప్చర్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ తన ఈ నైట్ని జీ కి మూవ్ చేస్తుంది నైట్ నైట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు మనం దాన్ని క్యాప్చర్ చేయకుండా మన ఈ లైట్స్ కొర ని డి ఫోర్కి తీసుకొస్తాం ఇప్పుడు ఈ నైట్ డేంజర్లో ఉంది ఇప్పుడు బ్లాక్ తన నైట్ని బ్యాక్ తీయకుండా తన నైట్తో మన ఈ ఎఫ్ టూ చంపేస్తుంది బ్లాక్ ఇలా ఎందుకు చేస్తుందంటే ఒకవేళ మన ఇంగ్తో ఈ నైట్ని క్యాప్చర్ అనుకుందాం ఇప్పుడు బ్లాక్ తన ఈ నైట్తో మన నైట్ని క్యాప్చర్ చేస్తుంది దీనివల్ల బ్లాక్ ఒక పోన్ అడ్వాంటేజ్లో ఉంది ఇది వైట్కి అంత మంచి మూవ్ కాదు కాబట్టి మనకి ఇంగ్తో ఈ నైట్ని క్యాప్చర్ చేయకుండా మన బిషప్తో ఈ నైట్ని క్యాప్చర్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ తన పోన్తో మన బిషప్ని క్యాప్చర్ చేయదు దానికి బదులు తను ఈ నైట్తో మన క్వీని క్యాప్చర్ చేస్తుంది ఒకవేళ బ్లాక్ మన క్వీన్ క్యాప్చర్ చేయకుండా మనం ఈ బిషప్ని క్యాప్చర్ అనుకుందాం ఇప్పుడు మనం ఈ కింగ్తో ఈ ని చంపేస్తాం ఇప్పుడు బ్లాక్ తన క్వీన్ ని ఎఫ్సిక్స్కి తీసుకొస్తుంది ఇప్పుడు కింగ్కి చెక్ పడుతుంది దాన్ని మనం నైట్తో అడ్డు పెడతాం కానీ ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఎవరు కూడా బిషప్ని క్యాప్చర్ చేయరు మన క్వీన్ నే క్యాప్చర్ చేస్తారు కానీ బ్లాక్ ఎలా చేస్తే మనం ఈ గేమ్ గెలిచేసినట్టే అదో ఇప్పుడు చూద్దాం ముందుగా మన స్కోర్ బిషప్తో ఈ అప్సన్ పోని చంపేస్తాం ఇప్పుడు కింగ్కి చెక్ పడుతుంది కింగ్కి ఉన్న ఏకైకము ఈ సెవెన్ కాబట్టి ఈ సెవెన్కి మూవ్ అవుతుంది ఇప్పుడు మన డార్క్ బిషప్ని జీ ఫైవ్కి మూవ్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ బ్లాక్ ఇంక్ ఉన్న ఏకైకము డి సిక్స్ కానీ అలా చేస్తే తన ఎన్ని కొలపాల్సి వస్తుంది అయినా సరే బ్లాక్ ఇంక్ తప్పదు తన కింగ్ని డి సిక్స్కి మూవ్ చేయాల్సిందే ఇప్పుడు మనం తొందరపడి ఈ ని క్యాప్చర్ చేయకూడదు మనం ఈ క్వీన్ని క్యాప్చర్ చేస్తే మనకి ఏమీ రాదు కానీ ప్రతి ఒక్క చెస్ ప్లేయర్ ఏమనుకుంటాడు గేమ్ విన్ చేయాలి అనుకుంటాడు ఆ మ్యాచ్ విన్నింగ్ మూవ్ ఏంటంటే మనం ఈ నైట్ సి ఫోర్కి కి మూచేయడం ఇప్పుడు బ్లాక్ కింగ్కి చెక్ పడుతుంది మళ్ళీ బ్లాక్ కింగ్ ఉన్న ఏకైకము సి ఫైవ్ ఇప్పుడు కూడా మనం ఈ బిషప్తో ఈ క్వీన్ ని క్యాప్చర్ చేయకూడదు దానికి బదులు మనం ఈ నైట్ని ఏ త్రీకి మూచేస్తాం దీనివల్ల కింగ్ డేంజర్లో లేదు కానీ తన క్వీన్ డేంజర్లో ఉంది కాబట్టి బ్లాక్ తన క్వీన్తో ఈ బిషప్ని క్యాప్చర్ చేస్తుంది కానీ బ్లాక్ చేసిన మిస్టేక్ అదే ఎందుకంటే మన బీటు బీ ఫోర్కి మూచేస్తే దట్స్టన్నింగ్ చెక్ మైట్ దట్స్ ఇట్ గాయస్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నాలో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్